ఏఓబీ సరిహద్దు ప్రాంతంలో భారీగా మావోయిస్ట్ డంపును స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియా ముందు మావోయిస్ట్ డంపును ప్రదర్శించి మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్ట్ పేలుడు పదార్థాలు భారీ డంపును ముందస్తు సమాచారంతో కూలింగ్ పార్టీ వాటిని స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఇప్పటికే మావోయిస్ట్ పార్టీలు బలహీనపడుతున్నాయని, కోరుకొండ పెద్దబయలు దళానికి చెందిన డంపును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మావోయిస్టుల పార్టీల కదలికలు ఎప్పటికప్పుడు పసిగడుతున్నామని, గిరిజనులు మావోయిస్టుల ఉచ్చులో పడొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ తుసిన్ సిన్హా, ఎస్బీ ఎక్స్ డీజీఎస్పీ వెంకట్రావు, 234 బెటాలియన్ ఏఎస్ మురుగన్, 198 బెటాలియన్ డిఎస్ ఉదయ్, జి మాడుగుల సిఎస్ సత్యనారాయణ, పాడేర్ సిఐ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సిక్స్త్ రోజు 6/9/2022 ఇన్ఫర్మేషన్ మేరకు మన కూలింగ్ పార్టీస్ డిస్ట్రిక్ట్ స్పెషల్ పార్టీస్తో పాటు సిఆర్పిఎఫ్ 198 and 234 అందరూ కలిపి జాయింట్ ఆపరేషన్గా మనం పెద్దబయలు యూనిట్స్లో బొంగరం దగ్గర జకం దగ్గర మనకు డంప్ ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మేరకు మనకి బీడీ టీంతో పాటు వెళ్ళి ఆ డంప్ని మనం తీయడం జరిగింది. మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈ డంప్ అనేది గతంలో పెద్ద కేటర్ ముమ్మంటున్నప్పుడు పోలీస్కి దొరకకుండా ఉండడానికి కోసం ఈ డంప్ చేసినట్టు మనకి ఇన్పుట్. ఈ డంప్లో మెయిన్గా ఏంటంటే మ్యాన్ ట్రాక్స్ దొరకడం జరిగింది. ఈ మ్యాన్ ట్రాక్స్ అనేది కూడా BAOFENG అని చెప్పి చైనీస్ కంపెనీ, బేఫోన్ అని చెప్పి చైనీస్ కంపెనీ మ్యాన్ ట్రాక్స్ దొరికింది. అదేవిధంగా స్కానర్ కూడా మనకు ఒకటి దొరకడం జరిగింది. అది కాకుండా పవర్ డెక్స్ వైర్స్, తర్వాత ఎలక్ట్రికల్ డెటనేటర్స్, నాన్ ఎలక్ట్రికల్ డెటనేటర్స్, సేఫ్టీ ఫ్యూజ్, వాళ్ళ తర్వాత ఈ బ్లోవే ఉంటాయి వెల్డింగ్ చేయడానికి, కట్ చేయడానికి, ఇవన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మనం డిస్ప్లే పెట్టడం జరిగింది, మనం తీసుకోవచ్చు. అంటే రీసెంట్గా మనం అందరం మిలీషియా సరెండర్ అయినప్పుడు, ఏసియన్ క్యాడర్ అందరూ సరెండర్ అయినప్పుడు రీసెంట్గా మనం 39 lakhs వరకు డబ్బుని కూడా మనం తీయడం జరిగింది. అది దొరికినా మనకు ఒక 20-25 days టు 1 month లోపలికి మన ఇంకొక డంప్ కూడా దొరకడం జరుగుతుంది. ఇదే విధంగా ఇంకా మనకి ఏదైనా డంప్ ఉందని కూడా మనం వెరిఫై చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. జస్ట్ చాలా ఈజీ అనమాట. అదేవిధంగా మ్యాన్ ప్యాక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. 6 మ్యాన్ ప్యాక్లు అనేది అదొక పెద్ద, అంటే పర్సనల్గా నా ఈ ఫీల్ ఉన్నాడు కాబట్టి ఇట్స్ ఇంపార్టెంట్ అచీవ్మెంట్. మ్యాన్ ప్యాక్ అనేది చాలా చాలా నెసెసరీ వాళ్ళు. లేకపోతే కాంటాక్ట్ అనేది కూడా ఇబ్బంది. ఎందుకంటే ఈ మ్యాన్ ప్యాక్స్ మీకు లైన్ ఆఫ్ సైట్ క్లియర్గా ఉందంటే 10-12 kilometers కూడా ఈజీగా ఉంటుంది. అంటే మీరు కిందకి ఉన్నారంటే మేబీ 2-3 kilometers పైన ఉండదు. లైన్ ఆఫ్ సైట్ బాగుందంటే ఈవెన్ అంటే మనకు తెలిసిన ప్రకారం 15-20 అంటున్నారు. అంత దూరం లేకపోతే కూడా మినిమం 15 అనేది లైన్ ఆఫ్ సైట్ క్లియర్గా ఉన్నప్పుడు 15 kilometers కూడా లాస్ట్. అంటే నగదు ఏమైనా దొరికింది సార్? దీంట్లో నగదు ఏమైనా దొరికిందండి? డబ్బులు నగదు ఏమైనా దొరికిందండి? ఏ సమాచారంతో ఫైండ్ అవుట్ చేశారు సార్? అంటే ఎవరన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్నారు? రూపాయి కాసులు దేనికి వాడతారు సార్? ఐడియా లేదు.